పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుపై తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలను బహిరంగ చర్చ వేదికలో విచారణ జరిపించాలని పశ్చిమ గోదావరి జిల్లా ఆదివాసీ ఐక్య కార్యచరణ కమిటీ చైర్మన్ మోడియం శ్రీనివాసరావు కోరారు. ఒక అధికారి వలన ఎమ్మెల్యే అవినీతి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఇటీవల ఆ అధికారి బదిలీ అయినప్పటికీ వెళ్లకుండా ఇక్కడే ఉండటంతో పలు అనుమానాలకు దావితీస్తున్నాయని తెలిపారు. అందరికీ నమస్కారం. నేను మొడియం శ్రీనివాసరావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆదివాసీ ఐక్య కార్యచరణ కమిటీ చైర్మన్ని. ఈరోజు తెలుగుదేశం పార్టీ నుండి పట్టాభి అనే వ్యక్తి మా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గారిపై చేసిన ఆరోపణలకి నేను చాలా బాధపడుతున్నాం. ఇది దురదృష్టకరం. మా ఎమ్మెల్యే గారు ఐటీడీ పిఓ ఆర్వి సూర్యనారాయణ కుమ్ముక్కై పోలవరం నిర్వాసితులైన అమాయకులైన ఆదివాసీల సొమ్ము కొల్లగొట్టారనేది ఆరోపణ. అయితే ఆర్వి సూర్యనారాయణ అవినీతి పరుడని, ఆయన చాలా విషయాల్లో ఆదివాసులకు అన్యాయం చేశారని ఆధారాలతో సహా మేము ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంలో ఒక ఆదివాసీ ఎమ్మెల్యేని ఈ యొక్క కుంభకోణంలోకి లాగటం చాలా బాధాకరం. ఆయన ఇందాకే ఒక పత్రికా సమావేశంలో చెప్పారు, నేను బహిరంగ చర్చకు సిద్ధమని. ఎస్, మేము కూడా ఆహ్వానిస్తున్నాం ఆయన సవాల్ని. ఐటీడీఏలో బహిరంగ చర్చ పెట్టండి, ఎవరెవరు ఏమేమి అవినీతి చేశారో మేము కూడా కొన్ని ఆధారాలు తీసుకొని వస్తాం. ఒక అవినీతిపరుడైన అధికారి వల్ల ఈరోజు మా ఎమ్మెల్యే గారు